Hello friends, welcome back to our YouTube channel Study Free Exams. So friends, manam ikkada Indian Polity M Laxmikanth gar book 6th edition ni Telugu lo videos roopamlo chustunnam friends. Aa series lo bhagamgane manam ikkada 32nd chapter manike ikkada State Council of Ministers anedi ivaru start chestunnam. Ee video lo manam ee State Council of Ministers ki sambandhinchi konni constitutional provisions ante manike rajyangam lo State Council of Ministers gurinchi ekkadekkada sambhashana anedi jarigindi ekkadekkada manike ikkada అంశాలు అనేవి రాజ్యాంగంలో చెప్పబడినవి చూస్తాం. సో దీంట్లో మెయిన్ గా ఈ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ లో ఆర్టికల్ 163 అలాగే ఆర్టికల్ 164, ఆర్టికల్ 166, ఆర్టికల్ 167 అలాగే ఆర్టికల్ 177 ఈ మొత్తం 5 ఆర్టికల్స్ ని మనం క్లియర్ గా చూస్తాం ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ మినిస్టర్స్ మనకి గవర్నర్ కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తారనమాట. సో అయితే ఈ గవర్నర్ కి వీళ్ళు ఇచ్చే అడ్వైజ్, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే అడ్వైజ్ అనేది నేచర్ ఏంటి, అది ఎలా ఉండిద్ది, గవర్నర్ కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండే అడ్వైజ్ అనే సంబంధం అనేది ఎలా ఉండిద్ది, రిలేషన్షిప్ అనేది మనకి ఇక్కడ చూస్తాం అనమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మనం చూసుకుంటే పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనకి రాజ్యాంగం అనేది ఇచ్చింది. మన యూనియన్ లోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్స్ గవర్నమెంట్ లో కూడా మనకి ఇక్కడ పార్లమెంటరీ సిస్టమ్ అని చెప్పి మనం లాస్ట్ వీడియోస్ లో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. సో పార్లమెంటరీ సిస్టమ్ ఉన్నప్పుడు ఏం చేసింది అంటే మనకి సెంటర్ లో ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో, అలాగే మనకి స్టేట్ లో కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ఇక్కడ రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఓకే, మనకి అసలైన పవర్ ఎవరి చేతిలో ఉండిందంటే చీఫ్ మినిస్టర్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేతిలోనే ఉండితే తప్ప మనకి గవర్నర్ చేతిలో ఉండదు అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, అయితే మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్టేట్ లో ఎలా అయితే ఫంక్షన్ మన సెంట్రల్ లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేస్తారో సేమ్ అదే విధంగా మన స్టేట్ లో ఉన్న కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా చేస్తారు. ఓకే, సో మనకి పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి కొన్ని అంశాలు అనేవి, ప్రిన్సిపల్స్ అనేవి, ఎటువంటి ప్రిన్సిపల్స్ కూడా మనకి రాజ్యాంగంలో డీటెయిల్డ్ గా లేవు అనమాట. సో డీటెయిల్ గా లేవు కానీ మనకి ఇక్కడ ఆర్టికల్స్ రెండు ఆర్టికల్స్ లో 163, 164 గురించి మనం చూస్తే దాంట్లో మనకి ఒక జనరల్ వ్యూలో ఒక బ్రాడ్ లో మనకి బ్రాడ్ గా మనకి కొన్ని అంశాలు అనేవి పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి రాష్ట్రాలకు సంబంధించి మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ 163, 164 లో మనకి చెప్పబడింది అనమాట. అయితే ఈ ఆర్టికల్ 163 ఏ విధమైన దాని గురించి డీల్ చేస్తుంది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క స్టేటస్ గురించి చెప్పింది అనమాట. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే వాళ్ళ యొక్క పనులు ఏంటి, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి మనకి మన రాష్ట్రంలో అని చెప్పి మనకి తెలిసింది. ఆర్టికల్ 164 లో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్, టెన్యూర్ ఎంత ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఓత్, సాలరీస్, అలయన్స్ అన్ని మినిస్టర్స్ గురించి సంబంధించి ఆర్టికల్ 164 లో మనకి ఇక్కడ చాలా చాలా క్లియర్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడింది అనమాట. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ 164 అనేది మనకి చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆర్టికల్ 164 ఎవరి గురించి డీల్ చేస్తుంది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్, టెన్యూర్ గురించి డీల్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాజ్యాంగ ప్రొవిజన్స్ లో, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ లో మనకి ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 163. సో ఆర్టికల్ 163 ఏం చెప్పింది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్, అంటే మనకి గవర్నర్ కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇవ్వాలి అని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్ 163 చెప్పింది అనమాట. సో ఫస్ట్ ఇవన్నీ కూడా మనం చీఫ్ మినిస్టర్స్ చాప్టర్ చూసేటప్పుడు చూసాం ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడ చూస్తే ఇక్కడ రివిజన్ అయింది, ఒకవేళ అక్కడ చూడకపోతే అక్కడ అర్థం కాకపోతే ఇక్కడ క్లారిటీ అనేది మీకు వచ్చింది అనమాట. సో చూడండి ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ అందరు కలిసి గవర్నర్ కి మనకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది ఇస్తారు. దేనికోసం ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తారు, ఈ గవర్నర్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే గవర్నర్ చేయాల్సిన పనులు ఉన్నాయో గవర్నర్ చేసే పనులన్నీ కూడా మనకి ఇక్కడ ఎవరు ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి ఏ విధమైనవి అంటే మనకి ఈ గవర్నర్ పేరు మీదే మనకి రాష్ట్రంలో ప్రతి ఒక్క చట్టం చేసినా కానివ్వండి, లెజిస్లేటివ్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని కూడా గవర్నర్ పేరు మీదే మనకి ఇక్కడ మనకి వస్తాయన్నమాట. బయటికి గవర్నర్ పేరు మీదే మొత్తం అంత పాలన అంతా జరిగింది, ఎందుకంటే ఈయన నామమాత్రానికి మాత్రమే ఇతను ఒక హెడ్ కాబట్టి మనకి. కానీ రియల్ గా ఎవరు పనిచేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా మనకి ఇక్కడ గవర్నర్ కి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి మనకి గవర్నర్ కి హెల్ప్ చేసి వాళ్ళ గవర్నర్ యొక్క ఫంక్షన్స్ అన్ని కూడా అతను ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మనకి వీళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట. ఓకే, అయితే
ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నర్ ఫంక్షన్స్, కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ అంటే తను స్వయంగా చేయాల్సిన సొంత నిర్ణయంతో చేయాల్సిన పవర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అటువంటి వాటిలో మనకి ఈ ఎయిట్ అని అడ్వైజ్ ఇవ్వరు. ఓన్లీ మనకి ఇక్కడ ఈ అడ్వైజ్ లేకుండా ఏవైతే మనకి ఫంక్షన్స్ ఉంటాయో ఆ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఎయిట్ అండ్ అడ్వైజ్ మీద గవర్నర్లు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకొని వాళ్ళ అడ్వైజ్ మీదే పనిచేస్తారనమాట గవర్నర్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఒకవేళ ఏదైనా ఒక అంశం అనేది మనకి ఇక్కడ గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ కింద వస్తుందా రాదా అనేది క్వశ్చన్ అరైజ్ అయింది. సో అలాంటప్పుడు ఒక అంశం అనేది గవర్నర్ తన సొంతంగా నిర్ణయం తీసుకోవాలా లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ తీసుకోవాలా అనే క్వశ్చన్ అనేది అరైజ్ అయినప్పుడు ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క డెసిషన్ అనేది మనకి ఫైనల్ అనమాట. ఓకే, ఈ గవర్నర్ డెసిషన్ అనేది ఫైనల్. ఈ గవర్నర్ ఏదైతే డెసిషన్ తీసుకుంటాడో, ఒకవేళ ఆ మ్యాటర్ని ఆ అంశాన్ని ఆ మనకి గవర్నర్ నేను సొంతంగా నిర్ణయం తీసుకుంటా అంటే అది సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ తీసుకుంటానంటే అలాగని తీసుకోవచ్చు. ఏదైతే గవర్నర్ డిసైడ్ అవుతాడో అది ఫైనల్ అనమాట. సో ఒకసారి మనకి గవర్నర్ తీసుకున్న డెసిషన్ని మళ్ళీ ఈ గవర్నర్ ఎందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకున్నాడు లేకపోతే ఎందుకు తన సొంతంగా డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేశాడు, మనకి డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేయకూడదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేయాల్సింది, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకుంటే ఇతను సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సింది అనే క్వశ్చన్ అనేది మనకి ఏ గ్రౌండ్ మీద మనకి ఇక్కడ ఈ డిస్క్రిషనరీ పవర్ ఏదైతే మనకు ఉందో గవర్నర్కి దీన్ని ఎక్కడ కూడా ప్రశ్నించే హక్కు అనేది లేదు. ఒకవేళ గవర్నర్ తీసుకున్న డెసిషన్ తర్వాత వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ అంశం మీద చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఆ చట్టం అనేది కరెక్ట్ కాకపోతే మనకి ఈ చట్టాన్ని రద్దు చేసే అధికారం మనకి ఇక్కడ కోర్ట్స్ కునిద్ది. కానీ ఈ గవర్నర్ చట్టం చేసేటప్పుడు ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది ఏదైతే ఉందో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా తీసుకునేది ఏదైతే ఉందో ఆ అంశం అనేది గవర్నర్ యొక్క ఫుల్ పవర్. ఆ గవర్నర్ అనేవాడు సలహా తీసుకోవడం తీసుకోకపోవడం అనేది గవర్నర్ యొక్క ఫుల్ స్వయంగా నిర్ణయం తీసుకుంటాడు అనమాట. ఎటువంటి మనకి ఇక్కడ ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు సలహా తీసుకునేది తీసుకోకపోవడం అనేది గవర్నర్ యొక్క క్వశ్చన్ చేసే అధికారం అనేది ఎవరికి కూడా లేదు. తన యొక్క సొంతంగా నిర్ణయం తీసుకోవాలా లేకపోతే సలహా తీసుకోవాలనేది గవర్నర్ డిసైడ్ చేసుకుంటాడు. ఒకవేళ ఆ చట్టం అనేది మనకి చట్టబద్ధంగా కానీ రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు అప్పుడు కోర్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. అంతేగాని గవర్నర్ డెసిషన్స్ లో ఎటువంటి అథారిటీ కూడా మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అనేది అవ్వదు. ఓకే, సో థర్డ్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ ఏదైతే ఇస్తారో, సలహా అనేది ఏదైతే ఇస్తారో, ఆ సలహా ఇచ్చేది మనకి ఎటువంటి కోర్టులో కూడా ఎంక్వైరీ అనేది జరగదు. అంటే ఈ మినిస్టర్స్ అనేవాళ్ళు గవర్నర్కి ఇచ్చే సలహా అనేది మనకి ఎక్కడ కూడా ప్రశ్నించబడదు అనమాట. సో గవర్నర్కి మినిస్టర్కి ఉన్న సంబంధం అనేది ఏ విధమైన కోర్టులో కూడా మనకి ఇక్కడ సలహా అనేది తీసుకోబడదు. సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, ఆ సలహా తీసుకొని గవర్నర్ ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం కానీ రాజ్యాంగబద్ధంగా లేకపోయినా ప్రజలకు శ్రేయస్ కలగకపోయినా కానీ ఆ చట్టాన్ని రద్దు చేయొచ్చు అనమాట కోర్టు అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 164 ఏం చెప్తుంది, ఈ మినిస్టర్కి సంబంధించి వేరే ప్రొవిజన్స్ వేరే అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ ఆర్టికల్ 164 అంటే అపాయింట్మెంట్ అన్ని ఓత్ సాలరీస్ అన్ని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో చీఫ్ మినిస్టర్ అనేవాడు మనకి ఇక్కడ ఓకే చీఫ్ మినిస్టర్ అనేవాడు గవర్నర్ చేత అపాయింట్ చేయబడతాడు అని చెప్పి మనం లాస్ట్ వీడియోస్లో కూడా చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేసాం. సో సేమ్ అదేవిధంగా మిగతా మినిస్టర్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నర్ చేతే నియమించబడతారు. కానీ ఈ గవర్నర్ అనేవాడు ఎవరు అడ్వైజ్ మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారంటే చీఫ్ మినిస్టర్ యొక్క అడ్వైజ్ మీద. సో చీఫ్ మినిస్టర్ ఎలా అపాయింట్ చేస్తారో తెలుసు మనకి. సో చీఫ్ మినిస్టర్ అడ్వైజ్ ఎలా ఇస్తాడు వేరే మినిస్టర్స్కి అనేది మనం డీటెయిల్గా మనకి లాస్ట్ చాప్టర్లో చూసాం ఫ్రెండ్స్, చీఫ్ మినిస్టర్ చాప్టర్లో. ఒకవేళ మీరు కానీ ఆ వీడియో చూడనట్లయితే ప్లీజ్ ఆ చాప్టర్ వీడియో చూడండి, తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా ఈ 4 రాష్ట్రాల్లో మనకి అదనంగా ఖచ్చితంగా కూడా ఓకే ఖచ్చితంగా కూడా ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. ఈ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కి అదనపు ఛార్జ్గా మనకి ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్కి, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేరు, లేకపోతే ఇంకా వీళ్ళ అంటే అనగాహన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల యొక్క వెల్ఫేర్ కోసం పనిచేసే విధంగా ఇతనికి అడిషనల్ ఛార్జ్గా ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనేవాడు మాత్రం ఈ 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉండాలి. అంటే గవర్నర్ అనేవాడు ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక అపాయింట్మెంట్ కింద మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఎవరైనా ఒక వ్యక్తిని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఖచ్చితంగా అపాయింట్ చేయాలి. ఈ స్టేట్ ఆఫ్ బీహార్లో కూడా మనకి ఇదివరకు ఉండేది అనమాట. కానీ 2006 94th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ బీహార్ అనే స్టేట్ని తొలగించేశారనమాట ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, అప్పుడు అవసరం లేదు బీహార్లో. కాబట్టి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా అన్నీ కూడా మనకి ఒక కార్నర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మీరు మ్యాప్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా ఓకే ఈ 4 రాష్ట్రాలు.
నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ అనేది చాలా గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో మనకి డైరెక్ట్ గా వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్, సో మనకి మొత్తం చీఫ్ మినిస్టర్ తో కలిపి ఎంతమంది మినిస్టర్స్ అనేవాళ్ళు ఉండవచ్చు అంటే మనకి ఒక ఇప్పుడు సపోజ్ మనకి ఈ స్టేట్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ 100 ఉందనుకున్నాం. ఓకే, 100 కానీ మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి, అసెంబ్లీలో సీట్లు మనకి 100 ఉన్నాయి. ఓకే, సో 100 ఉన్నప్పుడు మనకి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ అందరు కలిపి 15 మాత్రమే ఉంటారు, అంటే 15% మాత్రమే వీళ్ళు ఉండగలదు. మాక్సిమం స్ట్రెంత్ అనమాట 50 కంటే తక్కువ ఉండొచ్చు కానీ 15 మాత్రం కంపల్సరీగా ఉండాలి. 15% అనే వాళ్ళు ఉండాల్సిన 15% అనేది దాటకూడదు అనమాట కంపల్సరీగా, అంటే 15% లోపే ఉండాలి. సో 15 కంటే తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఓకే, అప్పుడు మనకి సపోజ్ ఇక్కడ 175 మంది అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ అనమాట. సో 175కి 15% ఎంతైతే వస్తారో సో అంతమంది మాత్రమే వీళ్ళు ఇక్కడ ఉండగలరు మాక్సిమం స్ట్రెంత్. ఇంకే ఎక్స్ట్రా మినిస్టర్స్ ని అపాయింట్ చేసే అవకాశం అనేది ఉండదన్నమాట. ఈ 15 మనకి సీఎం కూడా ఇంక్లూడ్, అంటే సీఎం కాకుండా 14 మినిస్టర్స్ మాత్రమే ఒకవేళ 100 కానీ అసెంబ్లీలో మనకి మెంబర్స్ ఉంటే సో 14 ప్లస్ ఒక సీఎం ఉండగలుగుతారు అంటే మాక్సిమం. సో ఇది మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఇంకో క్లాజ్ ఏంటంటే మినిమం నెంబర్ ఏంటి అంటే మినిమం అనేది 12 అనేవాడు ఖచ్చితంగా ఉండాలి, అంటే చీఫ్ మినిస్టర్ ప్లస్ 11 అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. అది ఒకవేళ 100 కానీ లేకపోయినా 100 ఇప్పుడు తక్కువ ఉన్నారు. ఓకే, సో మనకి ఇక్కడ 100 తక్కువ ఉన్నారు వాళ్ళ యొక్క మాక్సిమం స్ట్రెంత్ అనేవాడికి 15% తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ 15% తీసుకున్నప్పుడు అసెంబ్లీ స్ట్రెంత్ మనకి ఇక్కడ 10 వస్తున్నారు. ఓకే, సో 10 వస్తున్నారంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ 70 ఉన్నారు అసెంబ్లీలో సీట్లు. సో కానీ అక్కడ మనకి చీఫ్ మినిస్టర్తో కలిపి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారంటే 12 అనేవాళ్ళు మినిమం అనమాట. సో మాక్సిమం స్ట్రెంత్ వచ్చేసరికి 15% కానీ మినిమం వచ్చేసరికి నెంబర్లో 12 మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ 15% దేనికి, మనకి అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ ఆఫ్ అసెంబ్లీ ఏదైతే ఉందో స్ట్రెంత్ ఆఫ్ అసెంబ్లీ యొక్క స్ట్రెంత్కి 15% అనేవాళ్ళు ఖచ్చితంగా మాక్సిమం నెంబర్ అనమాట. ఇది మినిమం నెంబర్ వచ్చేసరికి 12 ఇంక్లూడింగ్ సీఎం చీఫ్ మినిస్టర్తో కలిపి మనకి 12 అనేవాడు మినిమం నెంబర్. ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఈ నెంబర్స్ డిసైడ్ చేసిన ప్రొవిజన్ ఏదైతే ఉందో అంశం అది 2003 91వ సవరణ చట్టం కింద మనకి రాజ్యాంగ సవరణ చట్టం కింద ఇది యాడ్ చేశారనమాట. ఓకే, సో 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 గుర్తుపెట్టుకోవాలి, మినిమం నెంబర్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, మాక్సిమం స్ట్రెంత్ యొక్క పర్సంటేజ్ ఒకవేళ మీకు క్వశ్చన్స్ లో ఎగ్జాంపుల్గా మనకి అసెంబ్లీ స్ట్రెంత్ వచ్చేసరికి 200 ఉంది, సో మనకి మాక్సిమం ఎంతమంది మెంబర్స్గా ఎంతమంది మెంబర్స్ ఇక్కడ కౌన్సిల్ ఎంతమంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండొచ్చు ఇంక్లూడింగ్ సీఎం అన్నప్పుడు మీరు దీనికి 15% వేసుకొని మీరు క్లియర్గా చూసుకోవాలన్న, అంటే 30 అనేవాళ్ళు ఆన్సర్ అవుతారు అనమాట. సో ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయనే అవకాశం ఉంది, క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఓకే, సో థర్డ్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి ఏ మెంబర్ అయితే ఉన్నారో లెజిస్లేటివ్ అసెంబ్లీ కానివ్వండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, మెంబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక పార్టీ నుంచి ఒక వేరే పార్టీకి చేంజ్ అవడం వల్ల గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ కింద సో అతన్ని డిస్క్వాలిఫై చేశారు, అంటే తనకి మెంబర్షిప్ అనేది తొలగించారనమాట. అటువంటి వ్యక్తి మనకి మినిస్టర్గా అపాయింట్మెంట్ చేయబడడు, అతను మినిస్టర్గా కూడా డిస్క్వాలిఫై అవుతారనమాట. సో సేమ్ ఇది కూడా మనకి 2003 91st అమెండ్మెంట్ యాక్ట్లో మనకి ఇక్కడ చేశారు. ఎందుకు ఇక్కడ అవుతారు అంటే ఒకవేళ ఒక అతన్ని మనకి ఇక్కడ ఈ పాయింట్లో మీరు ఎందుకు ఇది మెన్షన్ చేశారు అనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో ఒక వ్యక్తిని ఇప్పుడు మనం డిస్క్వాలిఫై చేసి అతను ఇప్పుడు మెంబర్గా లేడు. ఓకే, సో అతను అపోజిషన్ పార్టీ నుంచి రూలింగ్ పార్టీలోకి మారాడు అనుకున్నాం. సో రూలింగ్ పార్టీలోకి మారినప్పుడు సో ఇప్పుడు అతను ఒక మెంబర్గా లేడు, సో అతను డిస్క్వాలిఫై చేశాడు, రూలింగ్ పార్టీకి మెజారిటీ ఇచ్చాడు. సో చాలా అది అపోజిషన్ పార్టీలో ఈ మెంబర్ అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్. సో రూలింగ్ పార్టీ అనేది అపోజిషన్ పార్టీలో ఉన్న ఆ ఇంపార్టెంట్ పర్సన్ని తన వైపుకి తీసుకోవడానికి కోసం ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలి. ఆఫర్గా ఏం చెప్పింది, నేను మీకు మినిస్టర్ పదవి ఇస్తాను, ఒకవేళ మీరు డిస్క్వాలిఫై అయిపోయినా కానీ మీకు మినిస్టర్ పదవి అనేది ఇవ్వచ్చు కదా. మినిస్టర్ పదవి అనేది ఏంటి, మనకి 6 అనేవాడు 6 వరకు ఒక వ్యక్తి మినిస్టర్ చేసి ఆ మినిస్టర్ తర్వాత వాళ్ళు వితిన్ 6 ఏదో ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానివ్వండి మెంబర్ అవ్వాలి. ఇది ఒక క్లాజ్ ఉంది. సో కాబట్టి 6 లోపు ఏదో ఒకటి మా ఏదో ఒక హౌస్లో మీకు మెంబర్గా చేసి మిమ్మల్ని మినిస్టర్ చేస్తామనే అవకాశం ఉంది కాబట్టి సో ఈ అవకాశం అనేది లేకుండా ఒక వ్యక్తిని కానీ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ మీద అంటే పార్టీ మారటం వల్ల డిస్క్వాలిఫై చేస్తే మనకి అదే వ్యక్తిని మినిస్టర్గా కూడా డిస్క్వాలిఫై అయిపోతాడు. సో అతన్ని మినిస్టర్గా అపాయింట్ చేసే అవకాశం అనేది ఉండదన్నమాట. సో అందుకని ఇక్కడ మీకు ఈ పాయింట్ అనేది చాలా చాలా హైలైట్ చేశారు 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. అంటే ఇది మనకి జరుగుతూ జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అరికట్టడం కోసం ఈ పాయింట్ అనేది మీకు
ఎక్స్ట్రాగా చేశారనమాట. ఓకే, సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ అనేది మనకి అందరు కూడా ఈ మినిస్టర్స్ అందరూ కూడా గవర్నర్ యొక్క ప్లెజర్, అతని యొక్క సంతృప్తి మీద పని ఆఫీస్ మినిస్ట్రీ పదవి అనేది ఉండిద్ది అన్నారు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ రియల్ గా చీఫ్ మినిస్టర్ అనేవాడి మీద మనకి ఇక్కడ మెయిన్ గా ఈ ప్లెజర్ అనేది చీఫ్ మినిస్టర్ కానీ నచ్చకపోతే ఏదైతే మినిస్టర్ పనితీరు, సో అతను ఆటోమేటిక్ గా వాళ్ళని తొలగిస్తాడు గవర్నర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ గా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ పాయింట్ కూడా మనకి చాలా సార్లు మనకి ఇక్కడ ఎగ్జామ్స్ లో వచ్చింది ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి ఇక్కడ పార్లమెంట్ అనేది మనకి ఇక్కడ ఈ సెంటర్ లో చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేవాళ్ళు పార్లమెంట్, పర్టికులర్ గా వచ్చేసరికి లోక్సభకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ పాయింట్ చూడండి. సిక్స్త్ పాయింట్ ఏం చెప్తున్నారు, గవర్నర్ అనేవాడు మనకి మినిస్టర్స్ అందరికి కూడా ఈ ప్రమాణ స్వీకారం అనేది, ఓత్ ఆఫ్ ఆఫీస్, అలాగే ఓత్ ఆఫ్ సీక్రెసీ. సీక్రెసీ ఏంటి ఏంటి, ఓత్ ఆఫ్ సీక్రెసీ అనేది మనం సీఎం లో ఏదైతే మనకి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చూసామో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ మినిస్టర్స్ కూడా చేస్తారు అనమాట. ఓకే, సో సెవెంత్ పాయింట్ వచ్చేసరికి ఒకవేళ ఒక మినిస్టర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ మినిస్టర్ అనేవాడు స్టేట్ లెజిస్లేచర్ లో ఏదైనా ఒక హౌస్ లో అసెంబ్లీలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానివ్వండి, వితిన్ సిక్స్ మంత్స్, ఒకవేళ వితిన్ సిక్స్ మంత్స్ లో కాన్సిక్యూటివ్ మంత్స్ అనే వరుసగా ఆరు నెలల్లో అతను ఏదో ఒక హౌస్ లో మెంబర్ గానే అవనట్లయితే, సో అతను మినిస్టర్ పదవి నుంచి తొలగించబడతాడు. ఓన్లీ ఒక వ్యక్తి ఏదో ఒక హౌస్ లో మెంబర్ గా లేకపోయినా కానీ, మెంబర్ గా లేకపోయినా కానీ అతను మినిస్టర్ గా ఎన్ని రోజులు గడపగలడు అంటే మనకి ఇక్కడ ఆరు నెలల వరకే మనకి అతను మినిస్టర్ గా ఉండగలడు. ఆ తర్వాత అతను ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ లో మెంబర్ అనేది అవ్వాలి, లేకపోతే అతను తొలగించబడతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ సాలరీస్ అలవెన్సెస్ మినిస్టర్కి సంబంధించి స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేస్తారన్నమాట ఓ బిల్ని ప్రవేశపెట్టి. సో ఈ మొత్తం కూడా మనం ఇక్కడ ఆర్టికల్ 164 లో చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్టికల్ 166 చూద్దాం. సో ఆర్టికల్ 166 ఏం చెప్తుంది అంటే మనకి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో రాష్ట్రంలో దాని యొక్క బిజినెస్ అనేది అంటే ఏ విధంగా మనకి ఇక్కడ గవర్నమెంట్ అనేది నడపాలి, అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలి అనేది మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట ఆర్టికల్ 166. సో ఆర్టికల్ 166 లో ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ యాక్షన్ గవర్నమెంట్ కోసం తీసుకున్న ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అనేది మనకి ఎవరి పేరు మీద జరిగింది అంటే గవర్నర్ పేరు మీద జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్న పాయింట్. ప్రతి ఒక్కటి కూడా మనకి గవర్నర్ పేరు మీదే మనకి రాష్ట్రంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా నడిచింది. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, ఈ ఆర్డర్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే మనకి గవర్నర్ పేరు మీద నడుస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి అథెంటికేట్ చేయడం కోసం. ఓకే, సో గవర్నర్ అనేవాడు ప్రతి ఒక్క ఆర్డర్ని ప్రతి ఒక్క దాన్ని సంతకం చేయలేడు అనమాట. సో తన కోసం ఏం చేస్తాడంటే కొన్ని రూల్స్ అనేవి మనకి గవర్నర్ అనేది చేయబడతాడు. సో పలాన చట్టాలు మనకి చేయాలి అన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్స్ కానీ ఎవరైనా కానీ, సో వాళ్ళకి కొన్ని అధికారాలు అనేవి డెలిగేషన్ చేయటము, అలా మనకి కొన్ని రూల్స్ అనేవి స్పెసిఫై చేస్తాడనమాట. ఏవైతే ఈ రూల్స్ గవర్నర్ స్పెసిఫై చేయబడ్డాడో దానికోసం దాన్ని అనుసరించి ఎవరైనా కానీ ఒక ఆర్డర్, సో ఒక కలెక్టర్కి ఒక గవర్నర్ యొక్క పవర్ అనే దాన్ని డెలిగేట్ చేశాడు అనుకున్నాను. సో కలెక్టర్కి ఇచ్చిన పవర్ అనేది ఆ పవర్ ఉపయోగించి కలెక్టర్ ఒక ఆర్డర్ని కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ని కానీ మనకి ఇక్కడ చట్టాన్ని కానీ లేకపోతే చట్టబద్ధమైన జియో గవర్నమెంట్ ఆర్డర్ లాగా ఒక ఆర్డర్ అనేది ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక ఆర్డర్ అనేది తీసారనమాట గవర్నమెంట్ ఆర్డర్ లైక్. ఓకే, సో అలాంటప్పుడు దీని యొక్క అథెంటికేషన్ మనకేంటి గవర్నర్ పేరు మీద జరగాలని చెప్పి రాజ్యాంగంలో చెప్పబడింది, కానీ ఇక్కడ గవర్నర్ అనేవాడు ఆ పవర్ని డెలిగేట్ ఎవరు చేశాడు, కలెక్టర్ చేశాడు. సో అలాంటప్పుడు మనం ఎవరైనా కానీ కోర్టుకి కేసేస్తే ఏమని మనకి ప్రతి రాజ్యాంగం ప్రకారం గవర్నరే చేయాలి. సో గవర్నర్ అనేవాడు మనకి ఈ రూల్స్ ప్రకారం మనకి కలెక్టర్ చేశాడు కాబట్టి ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో మనకి రాజ్యాంగం ప్రతి ఒక్క అంశం కూడా గవర్నరే చేయాలనే ఉందో ఆ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ చల్లదనమాట. ఒకవేళ గవర్నర్ కానీ రూల్స్ లో స్పెసిఫై చేస్తుంటే ఆ స్పెసిఫైడ్ రూల్స్ ప్రకారం మనకి కలెక్టర్ కానీ ఒక ఆర్డర్ని కానీ తీస్తే ఆర్డర్ కూడా వ్యాలిడే. ఓకే, ఆర్డర్ కూడా గవర్నర్ చేసినట్లే మీకు. సో ఇది మనకి ఇక్కడ క్లియర్ గా తీసుకోవాలి, మనం కోర్ట్స్ కి అగెనెస్ట్ గా వెళ్ళడానికి లేదనమాట. సో థర్డ్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఈ గవర్నర్ అనేవాడు మనకి చాలా కన్వీనియంట్ గా మనకి ఇక్కడ గవర్నెన్స్ అనేది రాష్ట్రంలో జరగడం కోసం ఈ మొత్తం కూడా బిజినెస్ కోసం కొన్ని రూల్స్ అనేవి తయారు చేయొచ్చు. అలాగే మనకి మినిస్టర్స్ కి అలోకేషన్ అనేది ఇవ్వచ్చు. ఒకవేళ మనకి ఒక మినిస్టర్ కి గవర్నర్ అనేవాడు తన సొంత నిర్ణయం కాకుండా వేరే ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మనకి మినిస్టర్స్ కి అలోకేషన్ అనేది గవర్నర్ అనేది చేయొచ్చు. అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ సీఎం మనకి ఇక్కడ ఏవైతే మనకి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ డిసైడ్ చేస్తాడో సో అవన్నీ కూడా మనకి గవర్నర్ అనేవాడు చేయొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఆర్టికల్ 166 లో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆర్టికల్ 167 లో మనకి ఇక్కడ
డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం చీఫ్ మినిస్టర్ చాప్టర్ చూసేటప్పుడు మనం చూసాం అనమాట. ఈ డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ పాయింట్ ఇక్కడ గవర్నర్ అనేవాడికి మనకి ఈ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా మనకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మన అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఈ లెజిస్లేషన్ ప్రపోజల్స్ ఏంటి అనేవి మొత్తం కూడా కమ్యూనికేట్ చేయాలి. అలాగే గవర్నర్ ఎప్పుడైనా కానీ మనకి ఈ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ గురించి లేకపోతే లెజిస్లేషన్ యొక్క చట్టాలు ఏవైతే ప్రపోజల్స్లో ఉన్నాయో అవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక మినిస్టర్ అనేవాడు తన సొంత నిర్ణయం అనేది తీసుకున్నాడు ఆ మినిస్టర్కి సంబంధించి, కానీ ఆ మినిస్టర్ అనేవాడు కౌన్సిల్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే వేరే మినిస్టర్స్ లేకపోతే క్యాబినెట్ యొక్క కన్సిడరేషన్ అనేది లేకుండా తీసుకున్నాడు. సో అటువంటి అంశాలు గవర్నర్ తలుచుకుంటే మనకి గవర్నర్కి అనిపిస్తే ఈ డెసిషన్ ఏదైతే అతను ఇండివిజువల్గా తీసుకున్నాడో ఆ డెసిషన్ అనేది మనకి ఖచ్చితంగా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు కలిసి తీసుకోవాలి ఆ అంశం మీద మినిస్ట్రీ డెసిషన్ అనేది అని చెప్పి అనుకుంటే సో అతని కన్సిడరేషన్ కోసం మనకి ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం చీఫ్ మినిస్టర్ దగ్గర వచ్చిన టాపిక్లో చూసాం ఫ్రెండ్స్, అందుకని చెప్పి నేను చాలా ఫాస్ట్గా చేశాను. ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి. ఆర్టికల్ 177 ఏం చెప్తుందో చూడండి. ఆర్టికల్ 177 వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ మినిస్టర్స్ యొక్క కొన్ని రైట్స్ ఉన్నాయన్నమాట హౌసెస్కి సంబంధించి, అంటే స్టేట్ లెజిస్లేచర్లో మనకి కొన్ని హక్కులు అనేవి మినిస్టర్స్ గురించి చెప్తుంది అనమాట. ఎవ్రీ మినిస్టర్ ప్రతి ఒక్క మినిస్టర్ కూడా ఏ రైట్ ఉంది, ఏ హక్కు ఉందంటే మనకి మాట్లాడడానికి రైట్ టు స్పీక్, అలాగే మనకి ఈ అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్లో మనకి పార్ట్ తీసుకోవడానికి ఉందన్నమాట. అలాగే కౌన్సిల్ ఒకవేళ మనకి శాసన మండలి కానీ ఉంటే ఆ శాసన మండలిలో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి అక్కడ మనకి ఒక మినిస్టర్ అనేవాడు ఏదైనా మెంబర్ అయినా కానీ మెంబర్ అవ్వకపోయినా కానివ్వండి, ఒకవేళ అతను అసెంబ్లీలో మెంబర్ అయితే అసెంబ్లీలోనూ మాట్లాడవచ్చు, అలాగే శాసన మండలి ఉంటే కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేచర్ కౌన్సిల్ ఉంటే అక్కడ కూడా మాట్లాడచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైనా స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి ఏదైనా కమిటీలో తన యొక్క పేరు కానీ ఉంటే అతను మెంబర్గా ఉంటే సో అక్కడ కూడా మనకి పార్ట్ తీసుకునే అవకాశం ఉండిద్ది, అలాగే మాట్లాడే హక్కు అనేది ఒక మినిస్టర్కి ఉండిద్ది అనమాట. ఓకే, ఈ మినిస్టర్ హక్కు అయితే ఉండిద్ది కానీ మాట్లాడడానికి దాంట్లో పార్ట్ తీసుకోవడానికి దాంట్లో అంతేగాని ఓటేసే హక్కు అనేది మనకి ఇక్కడ ఉండదన్నమాట. అంటే జస్ట్ ఒక మినిస్టర్గా ఉన్న పదవుల్లో ఉండటం వల్ల తన బ్రాంచ్కి సంబంధించి తన డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడం కోసం మనకి ఇక్కడ మినిస్టర్ అనేవాడు ఏ హౌస్లో అయినా కానీ ప్రవేశం అనేది ఉండిద్ది. ఓకే, సేమ్ అలాగే మనకి యూనియన్లో చూసుకుంటే లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి రెండింటిలో పార్ట్ తీసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో. సో ఇది మనకి ఇక్కడ ఆర్టికల్ 177 ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు నేచర్ ఆఫ్ అడ్వైస్ బై మినిస్టర్స్, ఈ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ ఏదైతే ఉందో మనకి గవర్నర్కి ఇస్తారో ఆర్టికల్ 163 ప్రకారం మనకి ఈ గవర్నర్ అనేవాడు ప్రతి ఒక్క పని కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్తో 8 and 8 అడ్వైస్తోనే చేయాలి, ఎక్సెప్ట్ డిస్క్రిషనరీ వన్. అంటే మనకి తన స్వయంగా చేయాల్సిన పనులు కానీ వదిలేస్తే మిగతా పనులన్నీ కూడా మనకి ఇక్కడ గవర్నర్ అనేవాడు 8 and 8 ఎవరు తీసుకోవాలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకోవాలి. ఓ ఈ సేమ్ ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో గవర్నర్కి గవర్నర్ తీసుకునే అథారిటీ ఫైనల్ అని చెప్పి దీన్ని ఎక్కడ కూడా క్వశ్చన్ చేసే అవకాశం లేదు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ నేచర్ ఎలా ఉండిద్ది, ఈ అడ్వైజ్ యొక్క నేచర్ అనేది ఎలా ఉండిద్ది అనేది ఇక్కడ చూద్దాం. ఈ నేచర్ అనేది మనకి ఈ అడ్వైజ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడ్వైజ్ని ఏ కోర్టులో కూడా ఎంక్వైరీ అనేది చేయడానికి అవకాశం లేదు. మనకి మినిస్టర్స్ గవర్నర్కి ఏదైతే అడ్వైజ్ ఇస్తున్నారో ఆ అడ్వైజ్ని మనకి ఏ కోర్టులో కూడా ఎంక్వైరీ అనేది జరగదన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఈ అడ్వైజ్ ఏదైతే ఉందో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి ఏదైతే సలహా ఇస్తున్నారో అది చాలా ఇంటిమేట్, ఇంటిమేట్ అంటే వ్యక్తిగతమైనది, అలాగే కాన్ఫిడెన్షియల్, అందరికీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో వాళ్ళకి మధ్య చాలా గుట్టుగా జరిగే రిలేషన్షిప్గా మనం చెప్పుకోవచ్చు అనమాట గవర్నర్కి మినిస్టర్స్కి. ఓకే, అయితే మనకి 1971 సుప్రీంకోర్టు అనేది మనకి ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి మనకి ఇక్కడ ఒక రూలింగ్ అనేది ఇచ్చిందనమాట. ఏం చెప్పిందంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఆల్వేస్ ప్రతి అంశం మీద కూడా గవర్నర్కి అడ్వైస్ అనేది ఇవ్వాలి, గవర్నర్కి అడ్వైస్ ఇవ్వాలి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒకవేళ హౌస్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది మనకి ఇక్కడ డిజాల్వ్ అయిపోయింది అంటే మనకి రద్దు అయిపోయింది, అసెంబ్లీ అనేది రద్దు అయిపోయింది, అప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రద్ద మనకి వాళ్ళు కూడా పదవి నుంచి తప్పుకుంటారు అన్నట్టు. అదే ఒకవేళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళ యొక్క రెజిగ్నేషన్ అనేది ఇచ్చారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు, సో అలాంటప్పుడు వాళ్ళు రాజీనామా చేసినప్పుడు లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిజాల్వేషన్ అయినప్పుడు కూడా రద్దు అయిపోయినప్పుడు కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ఆల్వేస్ ఉండాలి కాబట్టి మనకి ఇక్కడ ఎవరు ఇస్తారు మనకి అంటే ఎవరైతే ప్రజెంట్
ఈ రద్దయ్యే టైంలో ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో, ఎవరైతే మనకి రాజీనామా చేశారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఎప్పటి వరకు అంటే మళ్ళా వాళ్ళ కోసం ఎలక్షన్స్ అయ్యి, ఫ్రెష్ ఎలక్షన్స్ అయ్యి, దాంట్లో ఎవరైతే మనకి చీఫ్ మినిస్టర్ వచ్చి వాళ్ళు కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింట్ అయ్యే వరకు కూడా ఈ పాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే రద్దు వల్ల కానివ్వండి, రాజీనామా వల్ల కానివ్వండి ఉన్నారో, ఆ సమయంలో ఉన్నారో, వాళ్ళు కంటిన్యూ అయ్యి మనకి గవర్నర్కి కొత్త కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఏర్పడే వరకు కూడా వీళ్ళు ఉండాలి అని చెప్పి మనకి 1971లో చెప్పిందనమాట సుప్రీంకోర్టు. అగైన్ మళ్ళీ 1974లో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ గురించి మనకి క్లారిఫికేషన్ అనేది ఇచ్చింది. ఏ విధంగా క్లారిఫికేషన్ ఇచ్చిందంటే, మనకి ఏవైతే గవర్నర్ మనకి తన సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలన్నీయో, స్పియర్స్ ఉన్నాయో, వాటి తప్ప మిగతా ఆర్టీ అంశాలన్నింటిలో కూడా మనకి ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏదైతే ఉందో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి, ప్రతి ఒక్క పని కూడా ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ నుంచే చేయాలి. ఒకవేళ ఇది పర్సనల్గా రిక్వైర్డ్ కానంత వరకు, అంటే మనకి తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని వాడేటప్పుడు కాకుండా మిగతా అన్నింటిలో కూడా ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఏదైతే ఉందో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ది, వాటికి అగెనెస్ట్గా కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ లేకుండా పనులు అనేవి చేయకూడదు. అంటే గవర్నర్ ప్రతి పని కూడా మనకి ఇక్కడ వీళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తోనే చేయాలి అని చెప్పి క్లియర్గా క్లారిఫై చేసింది అనమాట. ఓకే, సో మనకి ఎక్కడైతే మనకి రాజ్యాంగంలో సాటిస్ఫాక్షన్ ఆఫ్ గవర్నర్ అని చెప్పి రిక్వైర్మెంట్ ఉందో, ఆ సాటిస్ఫాక్షన్ ఆఫ్ గవర్నర్ అంటే మనకి ఇక్కడ, సో ఇక్కడ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కాదనమాట, గవర్నర్ సాటిస్ఫై అవ్వడం కాదు, ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అని అర్థం అని చెప్పి మనకి ఇక్కడ క్లారిఫికేషన్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ని మనకి క్లియర్గా చెప్పిందనమాట సుప్రీంకోర్టు 1974లో. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఫ్రెండ్స్, మనకి ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది మనకి ఒక విధంగా గవర్నర్ మీద బైండింగ్ అనమాట. సో గవర్నర్ అనేవాడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే చెప్తారో అదే చెయ్యాలి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ మనం మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, మనకి అపాయింట్మెంట్ ఆఫ్ మినిస్టర్స్, ఓత్ అండ్ శాలరీ, రెస్పాన్సిబిలిటీలు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే క్యాబినెట్, క్యాబినెట్లో ఉన్నాయన్నీ కూడా అంశాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.